కొల్చేర మండలంలోని ప్రధాన రహదారులన్నీ టీఆర్ఎస్, కాంగ్రెస్, టీఎంఆర్పీఎస్ నేతల ఆందోళనతో అట్టుడికిపోయాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రహదారులన్నీ నేతలు దిగ్బంధం చేశారు. వ్యాపార వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా బంద్ చేశారు. కొల్చేర గ్రామంలో మేదకర్ప ప్రధాన రహదారిపై టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశంగౌడ్, సంగాయిపేటలో టీఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి పుర్రె ప్రభాకర్ ఆధ్వర్యంలో రాస్తా రోకో ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు స్తంభించాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశంగౌడ్, టీఎంఆర్పీఎస్ నేత పుర్రె ప్రభాకర్ మాట్లాడుతూ రైతుల నడ్డివీర్చిలో ఉన్న ఈ మూడు బిల్లులను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లు వల్ల కేవలం ప్రైవేట్ ఏజెన్సీలకు మాత్రమే లాభం ఉంది కాబట్టి రైతులకు ఎలాంటి లాభం లేదు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయడం జరుగుతుంది. సోనియా గాంధీ పిలుపు మేరకు, రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు ఏదైతే మోడీ తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాల మీద గత 15 రోజుల నుంచి ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు సంఘీభావంగా నేడు కొల్చేర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కలిసి సంఘీభావం తెలుపుతూ వారికి మద్దతుగా నిలవడానికి ఇక్కడికి వచ్చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వానికి తక్షణమే రైతుల పక్షాన మద్దతు ధర ప్రకటించాలి, రైతులకు ఉచిత గ్యారంటీ ఇవ్వాలని మేము ఎంఆర్పీఎస్ పర్మనెంట్ డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ లేదనుకుంటే నిన్ను వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మరి భూస్థాపిస్తాం చేస్తామని ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.